రామ్ గోపాల్ వర్మ కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు. నిజం పేరిట ప్రారంభమవుతున్న ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక అసలు నిజాలను బయట తీయడమేనట. మంగళవారం సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు, అనగా April 25 సాయంత్రం 4 గంటలకు. ఈ మేరకు నిజం ఛానల్ లోగోను సోమవారం వర్మ పరిచయం చేశారు. అంతేకాదు తన ఛానల్ గురించి వివరాలు వెల్లడిస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లతో వివరించారు. అబద్ధాల బట్టలు ఉడదీయడానికే నిజం ఛానల్ ప్రారంభిస్తున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ, అలా బట్టలు ఉడదీసి విసిరి పారేస్తేనే నిజానికి ఉన్న పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుందని అభిప్రాయపడ్డారు. నిజాన్ని చంపడానికి ప్రయత్నించడం కోసమే అబద్ధం బతుకుతుందని, కానీ నిజాన్ని ఎవరూ చంపలేరని పేర్కొన్నారు. కానీ నిజం అప్పుడప్పుడు చచ్చిపోయినట్లు నటిస్తుందని, దానికి మోసపోయి చచ్చిందని అబద్ధాలు చెప్పేవాళ్ళు సంబరంతో డాన్సులు చేస్తుంటే ఏదో ఒక రోజు అది వెనక నుంచి ముందుపోటు పొడుస్తుందని తనదైన శైలిలో వర్మ వివరించారు. నిజాన్ని ఛేదించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్, అనాలిసిస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు. నిజం ఛానల్లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిచ్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్, ఫిలాసఫీ, పోలీస్, క్రైమ్, న్యాయస్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి ప్రతి ఎపిసోడ్లో నేనే కాకుండా రకరకాల ఎక్స్పర్ట్స్, థింకర్స్, రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ని అనలైజ్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ తన ప్రకటనలో పేర్కొన్నారు. నిజం ఛానల్లో మొదటి ఎపిసోడ్గా వివేక హత్య వెనక నిజంలో అబద్ధం ఉందా అనే అంశం ప్రసారం అవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. వివేక మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనుక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనుక వేరే వాళ్ళు ప్రబోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళపై వాళ్ళు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నిటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వితీయడమే నిజం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమని వర్మ స్పష్టం చేశారు. వివేక హత్య వెనుక నిజంలో అబద్ధం ఉందా అనే ఎపిసోడ్ ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు ప్రసారం అవుతుందని తెలిపారు. అయితే రామ్ గోపాల్ వర్మ ప్రకటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా మాదిరిగానే నిజం యూట్యూబ్ ఛానల్ అటర్ ఫ్లాప్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, తిన్న బిస్కెట్లకు నువ్వెంత మురిగినా జనాలకు నిజమేంటో తెలుసు, సిబిఐకి కూడా తెలుసు అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆర్జీవీని ద్వేషించేలా చాలామంది బండబూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నిజం అని యూట్యూబ్ ఛానల్లో మరోసారి రామ్ గోపాల్ వర్మ చర్చనీయాంశంగా మారారు. రేపటి తొలి ఎపిసోడ్లో ఎంత రచ్ చేస్తారో చూడాలి.